ఇక ఏపీలో కూటమిదే విజయమన్నారు విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ మరోపక్క కార్యకర్తలు సంయమనంతో ఉండాలంటున్నారు. రేపు కౌంటింగ్ తో ఎవరి రాజకీయ భవితవ్యం ఏంటో తేలిపోతుంది అంటున్న బోండా ఉమతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ కౌంట్డౌన్ కి ఇంకా కొద్ది సమయమే ఉంది. రేపు ఉదయం ఈ సమయానికల్లా ఎవరి భవితవ్యం ఏంటి అనేది చాలా వరకు తేలేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో దానిపై అసలు కౌంటింగ్కి ఎదురు చూస్తున్నటువంటి నాయకులు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఉన్నారు. సార్, చెప్పండి, రేపు ఫలితాలు రాబోతున్నాయి, దానికి ఉత్కంఠభరితంగా అందరూ ఎదురు చూస్తున్నారు, ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా చాలా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి జూన్ 4 చాలా కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే మే 13 ప్రజల తీర్పు ఈవీఎం బాక్సుల్లో ఉంది. రేపు 4 నాడు మరి కౌంటింగ్ మొదలుపెట్టినాక ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు నిమిష నిమిషానికి మారిపోతాయి. మేమైతే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులుగా మాకు మా పార్టీ సర్వేలు కానీ మేము చేపించుకున్నటువంటి సర్వేలు కానీ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ 53% పైగా ఓట్లతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం అద్భుతమైన మెజార్టీతో అద్భుతమైనటువంటి నెంబర్తో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సరే, అయితే సెంట్రల్ నియోజకవర్గంలో మీ గెలుపు విషయంలో మీకున్న ధీమా ఏంటి? రేపు మీ కార్యకర్తలకి ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? అంటే ప్రజలకి గతంలో 2014-2019 నేను శాసనసభ్యుడిగా ఆ రోజు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు చేసినటువంటి మంచి పనులే, మేము చేసినటువంటి మంచి పనులే ఈరోజు మళ్ళీ మమ్మల్ని గెలిపించబోతా ఉన్నాయి. 2019-2024 అన్ని రకాలుగా అభివృద్ధికి దూరంగా సెంట్రల్ నియోజకవర్గం, అలాగే అన్ని రకాలుగా ప్రజలు కరెంటు ఛార్జీలు, చెత్త పనులు, ఇంటి పనులు, నీటి పనులు, అన్ని రకాలుగా ప్రభుత్వ బాధ్యతలతో అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడినటువంటి సందర్భంలో ఇవాళ మళ్ళా తెలుగుదేశం రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మళ్ళా స్వర్ణయుగం లాంటి ఆ పరిపాలన కావాలని కోరుకుంటున్న సందర్భంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీతో రేపు సాయంత్రానికల్లా ఫలితాలు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి దాదాపు 140 పైన తెలుగుదేశం పార్టీ గెలవబోతాం. సరే, అయితే రేపటి రోజున పోలీసులు ఆంక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎటు చూసినా కూడా ఎవరు ఎటువంటి సంబరాలు చేయడానికి కూడా వీల్లేదని చెప్పారు. దీని మీద మీరు కార్యకర్తలకు ఏమైనా చెప్తారా? అది ఖచ్చితంగానండి, శాంతి భద్రతలు అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇవాళ ఓటమి భయంతో ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు, మీరు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి. తెలుగుదేశం పార్టీ అయితే మేము ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, సంయమనంతో వ్యవహరించండి కార్యకర్తలు, పోలీసు ఆంక్షలు ఎక్కడైతే ఉన్నాయో ఆంక్షలు పాటించండి, ఎక్కడా కూడా కౌంటింగ్ కేంద్రాల్లో కానీ, కౌంటింగ్ కేంద్రాల లోపల కానీ, కౌంటింగ్ కేంద్రాలకి దూరంగా ఉన్నటువంటి పరిమితితో కూడినటువంటి ఆంక్షలను కానీ ఎవరు కూడా ఉల్లంఘించొద్దు. ఎందుకంటే గెలుపు మనది, ఓడిపోయే వాళ్ళు అనేక రకాలుగా చెడగొట్టాలని చూస్తారు, అనేక రకాలుగా రెచ్చగొట్టాలని చూస్తారు. ఆ రెచ్చగొట్టే దాంట్లో ఆ ట్రాప్లో మనం పడద్దని చెప్పి మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజయం మాది, ఖచ్చితంగా రేపు సాయంత్రం బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.